హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్లె సిరులు. లాస్ట్ సండే మా ఫ్యామిలీ, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి విజయవాడలో ఉన్న గాంధీ హిల్ చూడడానికి వెళ్ళాము. ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పాలంటే మన విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం గాంధీ హిల్ కొండ కింద ఉన్న ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచే మనం లోపలికి ఎంటర్ అవుతామన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళొచ్చు. అండ్ టికెట్ ప్రైస్ కూడా చాలా నామినల్గా ఉందండి. ఒక పర్సన్కి వచ్చి 10 రూపీస్, అండ్ అలాగే వెహికల్కి వచ్చి 5 రూపీస్ మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో టికెట్ తీసుకున్న తర్వాత ఇది పైకి వెళ్ళే దారి అన్నమాట. సో మన ఓన్ వెహికల్ ఏదైనా ఉంటే, కార్ లేదా బైక్, మనం పైకి వేసుకెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇలా కాకుండా మనం ఓలా క్యాబ్స్ లేదంటే ఆటోస్లో అలా కూడా రావచ్చు. అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ కిందకి వచ్చేయచ్చు. లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తాము అనుకున్నట్లయితే మనం అక్కడ కింద ఎంట్రన్స్ దగ్గర వెహికల్ దిగిపోయి అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ కూడా పైకి రావచ్చు అన్నమాట. సో అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. హిస్టరీకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే గాంధీ హిల్కి వెళ్ళాలా అంటే అస్సలు కానే కాదు. దీంతోపాటు ఇక్కడ మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనము పైకి వచ్చేసాము. ఇది గాంధీ హిల్ మ్యాప్ అన్నమాట. సో ఏ ప్లేస్లో ఏముంది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకొని ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎంట్రన్స్లోనే ఇక్కడ కిడ్స్ పార్క్ ఉందన్నమాట. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావలసిన ఉయ్యాలలు, జారుడు బల్లలు, సీసా, ఇలా ఒక్కటి కాదు అన్ని రకాల ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. గాంధీ హిల్ అంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి, లేదంటే గాంధీ తాతకు సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలి అని ఎవరైనా బ్లైండ్గా ఫిక్స్ అయిపోతే కనుక ఒక్కసారి ఖచ్చితంగా గాంధీ హిల్ని విజిట్ చేస్తే మీ ఒపీనియన్ని మీరు డెఫినెట్గా మార్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూశాక నాకు తెలిసింది, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 95% 1 to 15 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారనమాట. మ్యాక్సిమం 95% అంతా చిన్నపిల్లలే ఉన్నారు. సో చిన్నపిల్లలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడ ఫుల్గా ఉంది. మరి చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నామంటే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ మనకు ఖచ్చితంగా కావాలి కదా. సో మనతో పాటు మనం కింద నుంచి ఫుడ్ని తీసుకెళ్ళవచ్చు. దానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ అయితే ఇక్కడ ఏవీ లేవు. అండ్ అలాగే ఇక్కడైతే క్యాంటీన్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఈ రైడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము ఇలా వచ్చి ఈ బెంచ్ల మీద కూర్చొని చల్ల గాలిని ఆస్వాదిస్తూ సిటీ అందాలను చూస్తున్నాం. విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన ఎట్కిన్సన్ స్కూల్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, మన విజువల్లో కనిపిస్తుంది. అండ్ అలాగే కింద నుంచి కొండ మీదకు నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మనకు క్లియర్గా కనిపిస్తారనమాట. ఆ దారి కూడా చూడొచ్చు. అసలు విజయవాడ అంటేనే దుర్గగుడి కదా, ఇక్కడ నుంచి దుర్గగుడి కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది. కిడ్స్ పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ రైడ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ టాయ్ ట్రైన్ రైడ్ అనేది గాంధీ హిల్ చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ప్లేస్లో మనల్ని దించేస్తుంది. ఇక్కడ కూడా మనం టికెట్ తీసుకోవాలండి. అయితే ఈ టికెట్ని మనం ఇక్కడికి వచ్చిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. దీని టికెట్ ప్రైస్ కూడా చాలా నామినల్గా ఉంది. 1 పర్సన్కి 20 రూపీస్ మాత్రమే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. హాలిడేస్లో పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళమని నేను ఎందుకు సజెస్ట్ చేశానో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే టాయ్ ట్రైన్ రైడ్ అంటే పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారో మనందరికీ తెలిసిందే. ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ చేస్తే నైట్ 10 o'clock వరకు ఈ టాయ్ ట్రైన్ రైడ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. అయితే ఇంతసేపు దీన్ని రైడ్ చేస్తున్నా సరే దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ట్రైన్ రాగానే అసలు జనాలు విపరీతంగా ఎగబడిపోతున్నారు. మేమైతే కర్చీఫ్ వేసుకుని మరీ మా ప్లేస్ లాపుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ ట్రైన్ ఎక్కి కూర్చున్న తర్వాత ఇలా టికెట్స్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. వన్స్ టికెట్స్ అంతా ఇచ్చేసిన తర్వాత ట్రైన్ రైడ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ ట్రైన్ రైడ్ టోటల్గా 5 మినిట్స్ ఉండబోతుంది. సో మనం గాంధీ హిల్ పైనుంచి విజయవాడ సిటీ మొత్తాన్ని చూడొచ్చు. 1968లో అప్పటి ఇంజనీర్ కేఎల్ రావు గారు టాయ్ ట్రైన్ కోసం గాంధీ హిల్ చుట్టూ ఈ ట్రాక్ని అయితే ఏర్పాటు చేశారంట. సో 1968 నుంచి ఇప్పటి వరకు మనకి టాయ్ ట్రైన్ అందుబాటులో ఉంది. కొండపై నుంచి చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చిన్న చిన్నగా అగ్గిపెట్టేలా భలే అందంగా కనిపిస్తున్నాయి కదా. విజయవాడలో ఉండేవాళ్ళైతే ట్రైన్ ఎక్కి సరదాగా మన ఇల్లు ఎక్కడుందో వెతుక్కోవచ్చు. ఈ గాంధీ హిల్ పైనుండి సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి.
చుట్టూ కొండలు, ఒకవైపు కృష్ణానది. ఆ కొండల మధ్యలోంచి సన్ రైజ్ అవుతున్నప్పుడు అండ్ సన్ సెట్ అవుతున్నప్పుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. సో సన్ రైజ్ చూసే అవకాశం మనకు ఎలాగో లేదు కాబట్టి సన్సెట్ అయ్యేటప్పుడు చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ గాంధీ హిల్ని ఒకప్పుడు ఆర్ హిల్ అనేవాళ్ళు అంటండి. ఆర్ అనే ఆయన మన ప్రకాశం బ్యారేజ్ని కన్స్ట్రక్ట్ చేసిన ఇంజనీర్ అనమాట. సో బ్యారేజ్ కన్స్ట్రక్షన్ టైంలో ఆయన ఇల్లు కట్టుకొని ఈ కొండ మీదే ఉండేవాళ్ళంట. సో ఆయన పేరు మీదుగా ఈ కొండని ఆర్ హిల్ అని పిలిచేవాళ్ళు. మన బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ గాంధీ స్తూపం అనేది కట్టారు. సో అప్పటి నుంచి దీన్ని గాంధీ హిల్గా పిలవడం స్టార్ట్ చేశారు. ఈ టాయ్ ట్రైన్ రైడ్ మొత్తానికి ఈ టన్నెల్ చాలా హైలైట్ అండి. ఈ టన్నెల్లోకి రాగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరం పెద్ద పెద్దగా అరుస్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేశాం. సో మన ట్రైన్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ సేమ్ స్పాట్కి వచ్చేసాము. మేము వచ్చేసరికి క్రౌడ్ చూసారా ఎలా ఉందో. మళ్ళీ ఈ ట్రైన్ కోసం ఇక్కడ పబ్లిక్ అంతా వెయిట్ చేస్తున్నారు. టాయ్ ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం గాంధీ స్తూపం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు మనం తిరిగిన చూసిన ఏరియా అంతా ఫ్లాట్గా ఉంటుందండి. ఇక్కడ నుంచి గాంధీ స్తూపం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కే ముందు సైన్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టెప్స్ ఎక్కొద్దు అని చెప్పి పెట్టారు. స్టెప్స్ ఎక్కి ఇప్పుడు మనం ఈ కొండ పీక్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి చూసారా ఈ వ్యూ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ కూడా మనకు ఎంటర్టైన్మెంట్ కోసం రోప్ పుల్లింగ్ అండ్ బంగీ జంప్ లాంటివి ఏర్పాటు చేశారు. బంగీ జంప్ అంటే కొండ మీద నుంచి తాళ్ళు కట్టుకుని కిందకు దూకేది కాదండి, జస్ట్ మనం అలా జంప్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటిది. అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. యూత్కి కూడా ఇది మంచి ఫేవరెట్ స్పాట్ అనమాట. చాలామంది ఇక్కడ షార్ట్స్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ కనపడ్డారు. అండ్ ఫోటోషూట్స్కి అయితే మాత్రం ఈ వ్యూ చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలామంది చేసుకుంటూ మనకు కనిపించారు. సో ఫైనల్గా మనం గాంధీ స్తూపం దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మీరు విజువల్లో చూస్తున్నది ఏదైతే ఉందో అదే గాంధీ స్తూపం అనమాట. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం గుంటూరు డిస్టిక్లో ఉన్న రెంటచింతల అనే ఏరియా ఉంది కదా, అక్కడ నుంచి ఎర్రరాయిని తీసుకొచ్చి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ చాలా సందడి సందడిగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు వ్యూ అనేది సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ వచ్చేసి 7:00 వ్యూ అనమాట. నేను టైం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకు మనం చూసే వ్యూ గంట గంటకి మారిపోతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ 5:00, 6:00 వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు చూపించాను. అండ్ ఇది వచ్చేసి 7:00 వ్యూ అనమాట. ఇంకాసేపు ఆగితే మనకు ఇది కూడా కనిపించదు, ఓన్లీ లైట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు విజువల్లో చూస్తున్న లైటింగ్ వచ్చేసి దుర్గ గుడికి సంబంధించిన లైటింగ్ అనమాట. సో ఇంకొంచెం చీకటి పడ్డాక ఈ ఆకాశం, కొండలు, ఈ ఇళ్ళు ఇవేం కనిపించవన్నమాట. జస్ట్ మన పొలాల్లో మినుగురు పురుగులు ఎలా మినుకు మినుకుమంటూ కనిపిస్తాయో, సో ఓన్లీ లైట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ మన దగ్గరలో, మన విజయవాడలో ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ చాలామంది అంటూ ఉంటే నేను విన్నాను, విజయవాడలో ఉన్నాం కానీ ఇప్పటి వరకు మేము గాంధీ హిల్ చూడలేదు అని చెప్పారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతో కలిసి విజిట్ చేయడానికైతే తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇందాక నేను చూపించిన వ్యూకి అండ్ వీడియో స్టార్టింగ్లో నేను చూపించిన వ్యూకి ఇప్పుడున్న వ్యూకి డిఫరెన్స్ ఏంటో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇది మన విజయవాడ అంటే నమ్మరేమో, అంత బ్యూటిఫుల్గా, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఈ గాంధీ స్తూపం దగ్గర ఎవ్రీడే లైట్ అండ్ సౌండ్ షో కూడా చేస్తూ ఉంటారండి. అయితే ఈరోజు అది అవైలబుల్గా లేదు మనకు. అండ్ ఇక్కడ ఇంకొక రెండు స్పాట్స్ నేను మీకు చూపించడం మిస్ అయ్యాను. దానికి రీజన్ ఏంటంటే ఆ రెండింటినీ రినోవేట్ చేస్తున్నారు. ఒకటి వచ్చి ప్లానిటోరియం అండ్ ఇంకొకటి వచ్చి లైబ్రరీ అనమాట. సో వాటిని కూడా రినోవేషన్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో ఈ వీడియోని నాతో పాటు మీ అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను.
వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోని షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేసి వీడియో ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన అందమైన వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ బాయ్ బాయ్.